కొన్ని కోట్ల మంది ప్రజల ఎదురుచూపులు ఫలించే సమయం దగ్గర పడింది. ఇప్పటికే రామ జన్మభూమి అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకలు మొదలయ్యాయి. ఎన్నో సంవత్సరాల నాటి భారతీయుల కల నెరవేరనుంది. భారతదేశ చరిత్రలో నిలిచిపోయే ఈ మహత్తర ఘట్టంలో పాలు పంచుకునే అదృష్టాన్ని ఆ రామయ్య విరాళాలు అందజేసే రూపంలో కల్పించారు. అయోధ్య రామయ్య ఇంటి వేడుకకు దేశంలోనే ప్రతి గడప నుంచి విరాళాలు వెళ్ళాయి. కొన్ని కోట్ల రూపాయలు ఈ ఆలయ నిర్మాణానికి ఖర్చయినట్లు సమాచారం. ఆ రామయ్య కరుణతో అందరి చేతుల మీదుగా అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగబోతోంది. అయితే ఈ రామ మందిరాన్ని నిర్మించడానికి అయ్యే ఖర్చు మొత్తంగా 2,000 కోట్ల రూపాయలు ఉంటుందని అయోధ్య రామ జన్మభూమి ట్రస్ట్ ప్రకటించింది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలని రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ విరాళాలు సేకరించాలనుకుంది. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, సంఘ్ పరివార్ మొదలైన సంఘాలు విరాళాల సేకరణను చేపట్టాయి. ఈ క్రమంలో గుజరాత్, రాజస్థాన్ల నుంచి మొత్తంగా దాదాపు 250 కోట్ల రూపాయల నిధి పోగయింది. ఎక్కువ మొత్తంలో నిధి సేకరించిన రాష్ట్రాలుగా గుజరాత్, రాజస్థాన్లు మొదటి స్థానంలో ఉండగా 2వ స్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచింది. తెలంగాణ రాష్ట్రం నుంచి సుమారు 170 కోట్ల రూపాయల నిధి రామ జన్మభూమి ట్రస్ట్కు అందిందని సమాచారం. అంతేకాకుండా విరాళాలతో పాటు 22 జనవరి జరగబోయే ఆలయ ప్రారంభోత్సవానికి హైదరాబాద్ నుంచి రాములు వారికి వెండి పాదుకలు, వెండి గొలుసులు కూడా తెలంగాణ రాష్ట్రం నుంచే వెళ్ళడం అంతా అదృష్టంగా భావిస్తున్నారు. వీటితో పాటు అయోధ్యకు వెళ్లే భక్తులకు 3 నుంచి 6 నెలల పాటు అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. ఇక విరాళాలు సేకరించడంతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ తెలంగాణ ప్రజలు ముందు ఉండడం ఎంతో సంతోషంగా ఉందంటూ VHP సెక్రటరీ తెలియజేశారు. అలాగే 22వ తేదీన అందరూ రామజ్యోతులు వెలిగించుకోవాలని పేర్కొన్నారు. మరి అయోధ్య నిర్మాణ ఘట్టంలో తెలంగాణ రాష్ట్రం నిధుల సేకరణలో 2వ స్థానంలో నిలిచిన విషయంలో మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.